రైట్ ఇక రాష్ట్రంలో మరో పదమూడు మండలాలు తొమ్మిది జిల్లాల్లో పదమూడు కొత్త మండలాలను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసింది స్థానిక ప్రజా ప్రజావసరాల మేరకు మరికొన్ని మండలాలు ఏర్పాటు చేయాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ శనివారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు రాష్ట్రంలో ప్రస్తుతం ఐదు వందల తొంభై నాలుగు మండలాలుండగా కొత్త వాటితో కలిపి మొత్తం సంఖ్య ఆరు వందల ఏడుకు చేరుకున్నది కొత్త మండలాల ఏర్పాటుపై పదిహేను రోజుల్లోగా అభ్యంతరాలు వినతులను సంబంధిత జిల్లా కలెక్టర్లకు అందించాల్సి ఉంటుంది వాటన్నింటినీ పరిశీలించి అనంతరం రాష్ట్ర ప్రభుత్వంలో తుది నోటిఫికేషన్ ఇస్తుంది అట ఈ ఈ కొత్త మండలాలు ఇప్పుడు మళ్ళా పంచాది కొత్త మండలాల పంచాది మళ్ళా నువ్వు ఏం చేసినావు ఇప్పుడు ఈడో మొత్తం ఆరు వందల ఏడుకు మండలాలు చేరినాయి నేను ఒక్క చిన్న ఉదాహరణ చెప్తా ఆరు వందల ఏడుకు మండలాలు చేస్తే ఒక్కొక్క మండలానికి ఒక ఎంఈఓ ఉండాలి ఎంఈఓ ఓన్లీ ఒకటే విద్యాశాఖ గురించే మనం మాట్లాడుకుందాం ఎంఆర్ఓలు ఎస్ఐలు పోలీసులు మిగతా మిగతా వాటి అన్నిటిని కాసేపు పక్కన పెడదాం కాసేపు ఎంతమంది ఎంఆర్ఓలకు ఎన్ని మండలాలు ఇన్ఛార్జీలు ఇచ్చిండ్రు ఎంతమంది ఆర్డీఓలకు ఎన్ని రెవెన్యూ డివిజన్లు ఇన్ఛార్జీలు వీళ్ళు భర్తీ చేయక ఉన్న వాళ్ళకు ప్రమోషన్లు ఇవ్వక మనం విద్యాశాఖ గురించే మాట్లాడుకుందాం కొత్త మండలం ఎందుకు ఏర్పాటు చేయమంటాం కొత్త మండలం మాకు ఒక స్పెషల్గా ఎంఈఓ ఉంటాడు స్పెషల్గా ఎస్ఐ ఉంటాడు స్పెషల్గా ఎంఆర్ఓ ఉంటాడు సో అందరు అధికారులు మాకు త మాకు అందుబాటులో ఉంటారు మాకు స్పెషల్గా ఉంటారు కాబట్టి మా పనులు తొందరగా అవుతాయి మాకు మండలం అందుబాటులో ఉంటుందనే కొత్త మండలం అడుగుతారు ఏదో పేరు కడగరు మరి కొత్త మండలాలు ఏర్పాటు చేసి ఆఫీసర్లను అలాట్ చేయకపోతే బిల్డింగ్లు అలాట్ చేయకపోతే సిబ్బందిని అలాట్ చేయకపోతే నిధులు అలాట్ చేయకపోతే ఎందుకు నాలుక గీసుకుని కింద కొత్త మండలాలు మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు ఆ నియోజకవర్గాల్లో పంచాలి మళ్ళీ ఆ నియోజకవర్గాల్లో పంచాలి కోడ కోడంగల్ నియోజకవర్గంలో రెండు మూడు కొత్త మండలాలు చేస్తున్నామని చెప్పేసి మూడేళ్ళ కిందట బ్యానర్ ఐటమ్ ఇచ్చుకున్నారు ప్రతిసారి అదే ప్రతి సంవత్సరం ఒకసారి కొత్త మండలం అయింది కొత్త మండలి ఈసారి ఆడ కొత్త మండలం చేస్తే ఇంకా రెండు కొత్త మండలాలు చేయాలని చెప్పేసి ఆడ మళ్ళా ఆందోళనలు స్టార్ట్ అయినాయి ఇప్పుడు ఇది కొత్త మండలం ఇప్పుడు అంత సడన్గా ఎందుకు తెర మీదకి వచ్చిందంటే ఇక్కడ ఇక్కడ ఒకటి ఉంటుంది ఇది నల్గొండ జిల్లాలో ఒకటి చేసిండు గట్టుప్పల్ మండల్ నల్గొండ జిల్లాలో గట్టుప్పల్ మండలి ఇది వస్తుంది మునుగోడు నియోజకవర్గంలో వస్తుంది మునుగోడు నియోజకవర్గం ఒకవేళ రాజగోపాల్ రెడ్డి ఇప్పుడు రాజీనామా చేస్తే రాజీనామా చేస్తాడని చర్చ జరుగుతుంది కాదు ఒకవేళ రాజీనామా చేస్తే అక్కడ ఎలక్షన్ వస్తుంది కాబట్టి బట్టి ఊటాహుట్టిన నిన్న గట్టుప్పల మండలి చేసిండు అది ఒక్క మండలి చేస్తే ఇదని చెప్పేసి గిన్ని మండలాలు కొత్తగా చేసిండు ఈయన ఈయనకి ఈ ఇప్పుడు ఇప్పుడు ఈ అవసరం లేదు ఇది చేయాలనుకుంటే మూడేళ్ళ నుంచి కొత్త మండలాల చర్చ జరుగుతున్నది బ్యానర్ ఐటెంలు వచ్చినాయి అన్నీ వచ్చినాయి ఇప్పటిదాకా ఏది లేదు ఇప్పుడు ఆడ మునుగోడులో ఎలక్షన్ రాబోతున్నది మునుగోడు ఎలక్షన్ కోసం స్టార్ట్ చేసిండు ఇక గట్టుప్పల మండలం ఒకటి ఇవ్వాలి నల్గొండ జిల్లాలో ఆ గట్టుప్పల మండల కోసం మిగతా పదమూడు పన్నెండు మండలాలను ఏర్పాటు చేసినాడు మంచిదే మండలాలను ఏర్పాటు చేసినావు చాలా మంచిదే ఆ మండలాలకు ఒక ఎంఈఓని ఒక ఎంఆర్ఓని ఒక ఎస్ఐని వాటికి బిల్డింగ్స్ని వాటికి నిధులను కొంత సమకూరుస్తే నువ్వు మండలం ఏర్పాటు చేస్తే సంతోషం ఏది లేకుండా పేరుకు నేను మండలం ఇచ్చిన అని చెప్పేస్తే నువ్వు నువ్వు ఇచ్చుడు మేము తీసుకోడు సరిపోతుంది ఇక అంతవరతోటే